ఈరోజు మన వంటలో శనగాకు పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. శనగాకు ఆరోగ్యానికి చాలా మంచిది. కావలసిన ఇంగ్రీడియంట్స్ శనగాకు ఎండుమిరపకాయలు, జీలకర్ర, మెంతులు, నువ్వులు, ధనియాలు, చింతపండు, ఎల్లిపాయలు, కొంచెం పసుపు, నూనె, ఉప్పు. ఇప్పుడు పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. స్టవ్ వెలిగించి పాన్ పెట్టు. కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర, మెంతులు, ధనియాలు, ఎండుమిరపకాయలు, నువ్వులు, ఇవన్నీ దోరగా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా వేగినాక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. రోట్లో దంచుకుంటే చాలా రుచిగా ఉంటుంది, కానీ నేను ఇప్పుడు మిక్సీకి వేస్తున్నాను. అదే పాన్లో కొంచెం ఎక్కువగా ఆయిల్ వేసుకొని ఇలా కడిగి శుభ్రంగా చేసుకున్న శనగాకు మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించాలి. ఇలా కొంచెం వేగినాక చింతపండు వేసి చింతపండు పచ్చివాసన అయ్యే వరకు కొంచెం వేగనిచ్చుకోవాలి. ఇప్పుడు అయ్యింది, స్టవ్ ఆఫ్ చేసి ఎల్లిపాయలు వేసి కొంచెం పసుపు, స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీకి వేద్దాం. ముందు చేసినవి కొంచెం పౌడర్ను ముందుగా మిక్సీకి వేసుకొని తర్వాత ఇవి ఆకు తీసుకొని సరిపడా ఉప్పు వేసి మిక్సీకి వేసుకుంటాం. పచ్చడి రెడీ అయింది. ఇప్పుడు పోపు చేసుకుందాము. ఇప్పుడు పోపు పెట్టుకుందాము. కొంచెం నూనె, అందులో నూనె వేసి అన్నీ వేపుకున్నాం కాబట్టి నూనె తక్కువనే పడుతుంది. జీలకర్ర, ఆవాలు, మెంతపప్పు, ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు,
కొంచెం పోపుకు పసుపు వేస్తే కలర్ బాగా వస్తుంది. ఇప్పుడు వేసుకున్న పచ్చడి పోపులో వేసుకుందాం. ఎంతో రుచికరమైన చెనంగి పచ్చడి తయారైంది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇలాంటి రుచికరమైన వంటలు మరిన్ని చూడడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.